హాయ్ ఫ్రెండ్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టూ వేస్లో ఉన్నది సో ప్రజెంట్ నేను ఈ వీడియోలో కం ఆన్లైన్లో ఎలా మనం అప్లై చేసుకోవాలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేదానికంటే ముందు అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి దాని యొక్క కాంపోజిషన్ ఏంటి అందులో మెంబర్స్ ఎవరు ఉంటారు అండ్ మన తెలంగాణ స్టేట్లో ఎంతమంది మెంబర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నారు అండ్ ఇండియా వైడ్ అసలు ఇప్పటివరకు ఎన్ని స్టేట్స్లలో ఉన్నాయి సో కొంచెం ఒక బ్రీఫ్ ఐడియా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను అట్ ది సేమ్ టైం ఇది ఇది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రిమెంబర్ ఫర్ యువర్ ప్రోగ్రెస్ ఫర్ యువర్ వెల్ఫేర్ యువర్ హ్యాపీనెస్ నెవర్ ఫెయిల్ టు క్యాస్ట్ యువర్ ఓట్ ఇన్ ఎలక్షన్స్ సో డెఫినెట్గా మీరు మీ హోటకిని విని వినియోగించుకోవాలి సో అది వినియోగించుకోవాలంటే ఫస్ట్ మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి సో ఆ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఎలానో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు గూగుల్లో ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ అని ఎంటర్ చేస్తే ఫస్ట్ మీకు సిఈ ఆఫ్ తెలంగాణ అనేది మీకు ఇలా కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో ఇక్కడ మీకు ఈ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ ఉంది సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కింద కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి ఇక్కడ కింద మా మెన్షన్ ఉంది దీంట్లో ఫామ్ ఎయిటీన్ దీనిపైన క్లిక్ చేస్తే ఇది గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సో వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్ క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మే మీకు ఓపెన్ అయిపోతుంది ఓకే క్లెయిమ్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ నేమ్ ఆఫ్ నేమ్ ఇదే ఎలక్టోరల్ రోల్ ఫర్ ద గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సో ఇక్కడ నేను కంప్లీట్గా నేను నా డీటెయిల్స్ ఇచ్చి మరి మీకు లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే రియల్ టైంలో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి సో బిఫోర్ గోయింగ్ టు దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈస్ ద అప్పర్ హౌస్ ఇన్ దోస్ స్టేట్స్ ఆఫ్ ఇండియా దట్ హ్యావ్ బైక్ కెమెరల్ స్టేట్ లెజిస్లేటివర్ బైక్ కెమెరర్ అంటే బైక్ ఒకటి స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు ఉంటే మనం దాన్ని బైక్ ఎమర్ అంటాం దీని మీద కంప్లీట్ నాలెడ్జ్ మీకు రావాలంటే ఇండియన్ పాలిటిక్ క్లాస్ విన్నప్పుడు మీకు దీని గురించి కంప్లీట్గా ఒక పిక్చర్ వస్తుంది యాజ్ ఆఫ్ నో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలలో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నది అయితే రీసెంట్గా మనకి ఏపీలో లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేశారు అంటే అది దేని ప్రకారం మనము రద్దు చేయొచ్చు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే అది రీసెంట్గా మన కేపీలో జరిగింది కాబట్టి దాని మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మీకు యూజ్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ ఒక క్వాలిఫికేషన్ అండ్ టెన్ యూర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి మనం చూసుకుంటే హీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ బీ ఎన్రోల్ ఆన్ ద ఓటర్స్ లిస్ట్ ఆఫ్ ది స్టేట్ అండ్ థర్టీ ఇయర్స్ ఏజ్ ఉండాలి అంతేగాని ఒక గ్రాడ్యుయేట్ పార్టిసిపేట్ చేసే ఎలక్షన్స్లో నించిన క్యాండిడేట్కి మాత్రం గ్రాడ్యుయేషన్ అవసరం లేదు ఓటు వేసే క్యాండిడేట్కి మాత్రం ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అవసరం వినడానికి విడూరంగా ఉన్న రూల్స్ మాత్రం ఇవే ఉన్నాయి అండ్ ఎమ్మెల్సీ యొక్క టెన్ యూర్ ఎంత అంటే సిక్స్ ఇయర్స్ నార్మల్గా ఎమ్మెల్యేకి ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ ఎమ్మెల్సీకి సిక్స్ ఇయర్స్ ఉంటాయి అండ్ వన్ థర్డ్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ రిటైర్ ఆఫ్టర్ ఎవ్రీ టూ ఇయర్స్ మీకు ఇంకా పిక్చర్ క్లియర్గా ఉండాలంటే మనకి సెంట్రల్లో రాజ్యసభలో ఏవైతే రూల్స్ ఉన్నాయో కంప్లీట్గా సేమ్ రూల్స్ మనకి ఎమ్మెల్సీకి ఉంటాయి అలా మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మీకు అదే ఉంది దిస్ అరేంజ్మెంట్ ప్యాలె ప్యాలెస్ దట్ ఫర్ ద రాజ్యసభ ద అబ్బర్ సభ ద అబ్బర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా సో పార్లమెంట్లో రెండు ఉంటాయి రాజ్యసభ అండ్ లోక్సభ సో అక్కడ రాజ్యసభ ఎలా ఉంటుందో మన స్టేట్ లెవెల్లో మనకి ఇది ఉంటుంది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సో అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంతమంది ఉండే అవకాశం ఉన్నది అదొకసారి మనం చూసుకుంటే కెనాట్ బి మోర్ దెన్ వన్ థర్డ్ ఆఫ్ ది మెంబర్షిప్ ఆఫ్ ది స్టేట్ లెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ సపోజ్ ఒక స్టేట్లో మూడు వందల మంది ఎమ్మెల్యేస్ ఉంటే అందులో వన్ థర్డ్ అంటే హండ్రెడ్ మెంబర్స్కి మించి లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఫామ్ చేసే చేయడానికి లేదు సో అలానే హవెవర్ ఇట్ ఈస్ ద ఇట్స్ సైజ్ కెనాట్ బి లెస్ దాన్ ఇట్స్ సైజ్ ఈజ్ కెనాట్ బి లెస్ దాన్ ఫార్టీ మెంబర్స్ అంటే ఫార్టీ కంటే తక్కువ ఉండకూడదు ఎట్ ది సేమ్ టైం మ్యాక్సిమం ఫస్ట్అప్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అంటే అది పాసిబిలిటీ కాదు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఎమ్మెల్యేస్ అనుకున్న బై థర్డ్ బై త్రీ అంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎమ్మెల్సీస్ కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు సో మీకు ఎగ్జాంపుల్ కోసమే సిక్స్ హండ్రెడ్ అని చెప్పినాను సిక్స్ హండ్రెడ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ ఎక్కడ లేరు సో ఈ త్రీ హండ్రెడ్ ప్లెస్ అయితే ఉన్నారు ఒక యూపీలో మాత్రమే ఉన్నారు సో అది అది కూడా మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఎమ్మెల్యేస్ చూ చూసినది ఫాలోయింగ్ మేనర్స్ సో ఫస్ట్ మనకి వన్ ట్వెల్త్ ఆఫ్ ది ఎలక్టెడ్ బై ద పర్సన్స్ ఫోర్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ద అంటే టోటల్ కాంపోజిషన్ హండ్రెడ్ అనుకుంటే దాంట్లో వన్ థర్డ్ ఏమో లోకల్ బాడీస్ నుంచి సెలెక్ట్ అవుతారు వాళ్ళు మున్సిపాలిటీస్ గ్రామ పంచాయత్స్ పంచాయత్ సమ్మిట్స్ అండ్ డిస్కౌంట్ కౌన్సిల్ తర్వాత వన్ థర్డ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ వన్ థర్డ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ వన్ సిక్స్త్ ఆర్ నామినేటెడ్ బై ద గవర్నర్ సో గవర్నర్ నామినేట్ చేస్తాడు ఒక వన్ సిక్స్టీ మెంబర్స్ని వాళ్ళు ఎవరిని లిటరేచర్ సైన్స్ ఆర్ట్స్ కోఆపరేటివ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అండ్ సోషల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వన్ వన్ సిక్స్టీ మెంబర్స్ని నామినేట్ చేస్తారు గవర్నర్ సో నెక్స్ట్ వన్ ట్వెల్త్ ఆర్ ఎలక్టెడ్ బై ద పర్సన్స్ హు ఆర్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ స్టాండింగ్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్ సో ప్రజెంట్ జరగబోతున్న ఎలక్షన్స్ దీనికి సంబంధించినవి సో నెక్స్ట్ వన్ ట్వెల్త్ ఎలక్టెడ్ బై ద టీచర్స్ హు హాడ్ స్పెండ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఇన్ ద టీచింగ్ సో మినిమమ్ త్రీ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజి ఎల్ ఎలిజిబుల్గా ఉంటారు సో ఇక్కడ వన్ ట్వెల్త్ అండ్ ఇక్కడ వన్ ట్వెల్త్ టోటల్ రెండు కలిపి వన్ సిక్స్త్ అంటే ప్రజెంట్ జరగబోయే ఎలక్షన్స్లో మన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న స్ట్రెంగ్లో వన్ సిక్స్త్ మెంబర్స్ని మనము నా ఎన్నుకోబోతున్నాం ప్రజెంట్ జరిగే ఎలక్షన్స్లో తర్వాత దీని యొక్క రోల్ ఇవన్నీ మీకు పెద్ద ఇంపార్టెంట్ కాదు అండ్ ఇక్కడ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ కౌన్సిల్లో మనకి ఎంత ఎంతమంది ఉన్నారు మొత్తమని టోటల్ ఫార్టీ అయితే అందులో సిక్స్ ఏమో నామినేటెడ్ పోస్ట్ అయితే మిగిలిన థర్టీ ఫోర్ ఏమో ఇట్లా డిఫరెంట్ వేస్లో ఎలెక్ట్ అయినా క్యాండిడేట్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సో ఇక్కడ ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ఇండియన్ పార్ పార్లమెంట్ కెన్ క్రియేట్ ఆర్ అబాల్ అబోలిజ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఇఫ్ దట్ స్టేట్స్ లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ పాసెస్ ఏ రెజల్యూషన్ ఫర్ దట్ విత్ స్పెషల్ మెజారిటీ సో ఒక స్పెషల్ మెజారిటీతో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్ కనుక పాస్ చేస్తే అది పార్లమెంట్కి ఫార్వర్డ్ అవుతే దెన్ ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం ఆ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేసే అధికారం పార్లమెంట్కు ఉంది సో ఒక స్టేట్ ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏపీ ఒక రెజల్యూషన్ పాస్ చేసి క్యాన్సిల్ చేసింది సో పార్లమెంట్లో అది పాస్ అవుతేనే దెన్ తీసేసినట్టు లేకపోతే లేదు సో అది ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ మనకి చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి ఇది ఒక బ్రీఫ్ ఐడియా ఒక ఎలక్షన్లో ఓట్ దానికంటే ముందు అసలు కౌన్సిల్ అంటే ఏంటి ఇదేంటో మీకు ఖచ్చితంగా తెలియాలనే ఇంటెన్షన్ తోటి నేను ఇంత ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ కమింగ్ టు ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు ఈ ఈ లింక్ యొక్క అంటే ఈ ప్రజెంట్ మీకు అనిపిస్తున్న లింక్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీరు ఏ కాన్స్టెన్సీలో ఉన్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నాది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత డిస్టిక్ డిస్టిక్ ఏంటి అంటే నాది హైదరాబాద్ మీరు ఏదైతే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ నాదే నేను ఎక్స్ప్లెయిన్ నాదే నేను అప్లై చేస్తున్నాను సో ఇలా మీరు మీ క్రెడేషన్స్ మొత్తము ఫి ఫిల్ అప్ చేయాలి మీ నేము మీ సర్నేము తర్వాత నేమ్ ఆఫ్ ది రిలేటివ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే ఈ రిలేటివ్ ఎవరెవరు అయి ఉండొచ్చు అంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఒకవేళ అమ్మాయి అయితే హస్బెండ్ కానీ అబ్బాయి అయితే వైఫ్ కానీ మీ అలా రిలేటివ్ మీరు టైప్ చేయవచ్చు అండ్ వాళ్ళ యొక్క నేము వాళ్ళ యొక్క ఇంటి పేరు అండ్ మీ యొక్క జెండర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి తర్వాత మీ ఆక్యుపేషన్ ఏంటి మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే స్టూడెంట్ ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్ నేను బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి బ్యాంక్ ఎంప్లాయ్ నేను పెట్టినాను తర్వాత మీ అడ్రస్ మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ మెన్షన్ చేసిందో అది ఇక్కడ ఎంటర్ చేయడం బెటర్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఎందుకంటే ఈ అడ్రస్కి మళ్ళీ వెరిఫికేషన్కి వస్తారు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గమనించాలి ప్రతి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి డైరెక్ట్ ఓటర్ ఐడి నార్మల్ ఓటర్ ఐడి ఇచ్చినట్టు ఇచ్చేయరు ఇది వెరిఫికేషన్కి వస్తారు ఆఫీసర్ మళ్ళీ మీ ఇంటికి వచ్చి వెరిఫై చేసుకున్న తర్వాతనే మీకు ఇది ఇష్యూ చేయడం జరుగుతుంది సో అడ్రస్ విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఓటర్ డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుంటే ఆల్రెడీ మీకు ఓటర్ ఐడి ఉంటే ఆల్రెడీ మీకు ఓటర్ ఐడి ఉంటే అక్కడ మీకు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అండ్ ఇది ఇది ఓటర్ ఐడి పైన మీకు నంబర్ ఉంటుంది అది మీకు ఓటర్ ఐడి నెంబర్ అవుతుంది అదే ఎలక్ట్రా ఎలక్టర్ ఫోటో ఐడె ఐడెంటిటీ కార్డ్ ఇక్కడ మీకు ఈపిఐసి నెంబర్ అని ఉంది ఈపిఐసి నెంబర్ అని ఉంది ఈసీ ఈపిఐసి నెంబర్ వేసిన థింగ్ బట్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అది మీకు ఓటర్ ఐడి పైన కనిపిస్తుంది అండ్ దాన్ని కిందకి స్క్రోల్ చేస్తే మీకు మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏంటో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మాది సికింద్రాబాద్ కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్ అని ఉంది సో మీరు ఏదైతే మీరు అక్కడ ఎంటర్ చేయొచ్చు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇవి రెడ్ మార్క్ లేదు కాబట్టి మనకు అవసరం లేదు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఫిల్ అప్ చేయాలి నెక్స్ట్ కమింగ్ టు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ కూడా ఇది మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు తర్వాత మీరు ఏ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి నా జేఎన్ హెచ్ అంటే జేఎన్ హైదరాబాద్ కాబట్టి నేను ఇలా నేను ఎంటర్ చేశాను తర్వాత యూనివర్సిటీ హ్యావింగ్ పాస్డ్ అంటే మీరు సీఎంఎం మీ సిఎంఎం పైన కానీ లేకపోతే ఓడి పైన కానీ పీసీ పైన కానీ ఏ డేట్ అయినా కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయవచ్చు కాకపోతే నోడల్ ఆఫీసర్స్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆఫీసర్కి చూపించాల్సి వస్తుంది మీరు డిగ్రీ కంప్లీట్ అయినట్టు ద పాయింట్ ఈస్ ఇది ఎప్పుడు ఎప్పటిలోపడే మీకు కంప్లీట్ అయ్యి ఉండాలి అనేది మీరు ఒకసారి గమనిస్తే అసలు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకు స్టార్ట్ అయింది అక్టోబర్ ఫస్ట్కి అండ్ డెడ్ లైన్ ఫర్ దిస్ అప్లికేషన్ ఇస్ నవంబర్ సిక్స్త్ తర్వాత క్వాలిఫైయింగ్ డేట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఈస్ నవంబర్ ఫస్ట్ దిస్ ఇయర్ అంటే నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ ఫస్ట్ కల్లా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే దెన్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ తర్వాత మీకు సిక్స్త్ వరకు నవంబర్ సిక్స్త్ వరకు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డ్రాఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ రోజు మొత్తం మళ్ళీ మీకు క్లియర్గా మా వెబ్సైట్లో మీకు మెన్షన్ చేస్తారు ఎవరో ఎన్లో ఎన్రోల్ అయ్యారో తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ డిసెంబర్ ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ సో ఏమైనా మీకు క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఉంటే మళ్ళీ మీరు మాడిఫై చేసుకోవచ్చు దాని యొక్క డెడ్ లైన్ ఫర్ డిస్పోజ్ ఆఫ్ ద క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఈస్ జనవరి ట్వెల్త్ వైల్ ద ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్స్ విల్ బీ పబ్లిష్డ్ ఆన్ జనవరి ఎయిటీన్త్ సో ఫైనల్గా మనకి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఓట్ వేయడానికి ఆ లిస్ట్ జనవరి ఎయిటీన్త్కి మనకు వస్తుంది సో ఇలా మీకు టూ థౌసండ్ సెవెంటీన్ నవంబర్ ఫస్ట్ కంటే బిఫోర్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అర్హులు నెక్స్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే మన ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ మస్ట్ బి లెస్ దాన్ హండ్రెడ్ కేబీ అండ్ ఇక్కడ సర్టిఫికేట్ మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ కూడా త్రీ టూ హండ్రెడ్ కేబీ కంటే తక్కువ ఉండాలి సో ఇది కూడా చాలా మంది డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారు ఈ ఎగ్జాక్ట్ ఈ సైజులో ఎలా తీసుకురావాలి అనేది సో నేను అది కూడా తెలిసిన వాళ్ళకి చిన్నది అయి ఉండొచ్చు ఇది తెలియని వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది సో అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇది నా ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ ఒకసారి దీని మీద మీరు మౌస్ పెడితే వన్ సెవెంటీ ఫోర్ కేబీ ఉన్నది సో దీన్ని హండ్రెడ్ కేబీ కంటే బిలో తీసుకురావాలి సో అది తీసుకురావాలి అంటే దీనిపైన రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ ఈ ప్రతి కంప్యూటర్లో డెఫినెట్గా ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ క్లిక్ చేసి ఇలా మీకు ఓపెన్ అయిన తర్వాత దీన్ని క్రాప్ ఎడిట్ పిక్చర్స్ ఉంటుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఎడిట్ ఎడిట్ పిక్చర్స్ అని ఉంటుంది ఎడిట్ పిక్చర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత క్రాప్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది లేకపోతే రీసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది లేకపోతే క్రాప్ అనేది ఉంటుంది రీసైజ్ ఆప్షన్ మనం తీసుకుంటే త్రీ సైజ్లో ఇక్కడ పర్సెంటేజ్ అని తగ్గించండి ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఉందంటే హండ్రెడ్ లోపల రావాలంటే లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మనం తీసుకోవాలి లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫస్ట్ సపోజ్ నేను ఒక ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నాను ఫార్టీ పర్సెంట్ ఇచ్చి ఓకే కొడతాను ఓకే కొట్టనే ఇది చిన్నగా అయిపోయింది సేవ్ కొట్టాలి ఇక్కడ సేవ్ కొట్టి సేవ్ కొట్టి ఒకసారి మీరు మళ్ళీ మీరు దీనిపైన మౌస్ మౌస్ పెడితే మీకు ఇక్కడ వన్ సెవెంటీ ఫోర్ అనిపిస్తుంది సో ఇది మీరు ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోవాలంటే దీన్ని ప్రాపర్టీస్ క్లిక్ చేయండి ప్రాపర్టీ క్లిక్ చేసి ఇక్కడ చూసుకుంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ కేబీకి వెళ్ళిపోయింది అంటే వన్ సెవెంటీ కేబీ ఉన్నది థర్టీ సిక్స్ కేబీ వెళ్ళిపోయింది సో ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ సో నెక్స్ట్ నాది ఇది ఓడి ఓడి చూసుకుంటే ఏకంగా వన్ పాయింట్ ఫైవ్ ఎంబీ ఉంది సో ఇది టూ హండ్రెడ్ కంటే బిలో రావాలి సో దానికి మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే ఓపెన్ విత్ ఇలా ఇక్కడ ఎడిట్ పిక్చర్స్ తర్వాత కంప్రైజ్ పిక్చర్ అని కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు లేదంటే ఎయిట్ పిక్చర్స్ కొట్టి రీసైజ్ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ అనేది కిందికి తీసుకొస్తేనే అది దానికి ప్రిస్క్రైబ్డ్ కేబిల్లలో కన్వర్ట్ అవుతుంది సో నేను అది కొట్టి ట్వంటీ పర్సెంట్ అని కొట్టి నేను సే సేవ్ చేస్తున్నాను సేవ్ చేసిన తర్వాత ఒకసారి మీరు చూసుకుంటే ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంబీఏనే ఉంది ఒక్కొక్కసారి అయితే మీకు డైరెక్ట్ చూపించేస్తుంది కానీ మీరు ప్రాపర్టీస్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసుకుంటే మీకు ఫార్టీ ఎయిట్ కేబీలలో కన్వర్ట్ అయిపోయింది అదే కంగా సో దీన్ని డైరెక్ట్గా మనకి చూస్ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఓడి కనిపిస్తుంది చేయాలి ఎంటర్ చేయాలి సో డైరెక్ట్గా మీకు ఓడి ఇక్కడ విజిబిల్ అయిపోతుంది సో ఇలా మీ ఇమేజ్ అండ్ మీ సర్టిఫికేట్ రెండు విజిబిల్ అవ్వాలి కొన్నిసార్లు మీకు అప్లోడ్ చేసిన వాడికి ఇక్కడ కనిపించదు సో అప్పుడు ఏదో ఎర్రర్ ఉన్నట్టు సో రెండు మీకు కనిపిస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ వన్ మోర్ థింగ్ ఇక్కడ మై నేమ్ హ్యాస్ నాట్ బిన్ మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్ట్రాల్ రోల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి ఒకవేళ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిపోయిన వాళ్ళైతే మాత్రం దీని మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మై నేమ్ హ్యాస్ బిన్ ఇంక్లూడెడ్ అంటే ఆల్రెడీ ఎవరైతే ఎన్రోల్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీకు డీటెయిల్స్ డైరెక్ట్ ఇక్కడ ఇవ్వచ్చు కొత్త వాళ్ళు మాత్రం డెఫినెట్గా దీని మీద క్లిక్ చేయాలి మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్ట్రల్ రోల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి అక్కడ టిక్ చేయాలి దీన్ని అండ్ ఇక్కడ ఒక పాయింట్ నేను మిస్ చేశాను అడ్రస్లో మీ మండల్ కూడా మండల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి మాది మారట్పల్లి సో ఈ మండలి నేను సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఏ మండలి అయితే ఆ మండలిని సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు సో లాస్ట్కి క్యాప్చీ కోడ్ ఉంటుంది ఆ కోడ్ని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాల్సి వస్తుంది సో వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే యువర్ అప్లికేషన్ నెంబర్ ఇస్ అని చెప్పి ఇలా మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఈ అప్లికేషన్ నెంబర్ని మీరు నార్మల్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ సో ఇది నార్మల్ మీ మొబైల్లో ఒక పిక్ తీసుకున్న కూడా సరిపోతుంది అంటే అప్లికేషన్ నెంబర్ మీ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ నెంబర్ మీ రిఫరెన్స్ కోసం మీరు పెట్టుకోవచ్చు అండ్ ది సేమ్ టైం ట్రాక్ యువర్ అప్లికేషన్ నెంబర్ అని ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ట్రాక్ చేయడానికి ఇలా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఎయిటీన్ సో నేను మళ్ళీ నేను ఇంతకుముందు కాపీ చేసుకున్నది నేను పేస్ చేస్తున్నాను గెట్ అప్లికేషన్ స్టేటస్ సో దీస్ ఆర్ మై డీటెయిల్స్ సో ఈ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే అప్లికేషన్ ఈజ్ సెండ్ టు ద బిఎల్ఓ వెరిఫికేషన్ సో వెరిఫికేషన్కి నా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది సో మనం అప్లై చేసిన క్రెడెన్షియల్స్ కరెక్టా రాంగ్గా అని వెరిఫై చేసుకోవడానికి మనం మెన్షన్ చేసిన అడ్రస్కి అఫీషియల్స్ రావడం జరుగుతుంది సో ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఐడి కార్డ్ ఇష్యూ చేస్తారు అండ్ ఈ అప్లికేషన్ ఫామ్స్ మనం ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు త్రూ ఆర్డీఓస్ ఆర్ తహసీల్దార్స్ ఆర్ డిప్టీ కమిషనర్స్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అయితే అసిస్టెంట్ ఈఆర్ఓస్ అండ్ డిప్టీ తహసీల్దార్స్ అండ్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ అయితే అ ఆఫీసర్ కన్సర్నింగ్ నైన్ డిస్టిక్స్ టు రిసీవ్ ద అప్లికేషన్స్ ఇన్ ద ఫామ్ ఎయిటీన్ సో ఇది త్రూ ఆఫ్లైన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండ్ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇంటింటికి వచ్చి మరీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు సో వాళ్ళని మీరు అడగాల్సిన ఒకే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం అప్లై చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ఐడి ఇచ్చారు సో ఇలా వాళ్ళ మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చి అండ్ ది ది సేమ్ టైం మనకి అప్లికేషన్ ఐడి నెంబర్ ఇస్తే దెన్ వాళ్ళు మనది నిజంగా అప్లై చేసినట్టు సో ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ కార్యకర్త మీ దగ్గరకు వచ్చి మీ అప్లికేషన్ అడిగినా కూడా ఖచ్చితంగా అది అయిపోయిన వెంటనే మీ అప్లికేషన్ ఐడి మీరు పొందండి వాళ్ళని అడిగి మరీ కలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎవరు ఉంటారు అనేది కూడా నేను కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎట్ ది సేమ్ టైం దీనికి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ కూడా క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ని మాత్రం షేర్ చేయండి మీ వంతు బాధ్యతగా అండ్ నా సైడ్ నుంచి తార్నక కాన్స్ట్యుయెన్సీకి సంబంధించి ఎవరైనా ఉన్నా ఉన్నా కూడా వాళ్ళందరికీ అప్లికేషన్స్ అయితే నేను ఫిల్ అప్ చేస్తున్నాను ఎవరికైతే ఇది ఈ ప్రాసెస్ డిఫికల్ట్ అనిపిస్తుందో సో యాజ్ పార్ట్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ ఈ వీడియోని నేను చేసినాను ది సేమ్ టైం చాలామందికి నేను అప్లై కూడా చేస్తున్నాను సో మీ వంతు బాధ్యతగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఓటు హక్కుని వినియోగించుకోవాలి దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ టార్గెట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్